గ్రామీణ జీవనోపాధికి వ్యవసాయం తరువాత చేనేత రంగం ప్రధాన ఆయువుపట్టు. తెలుగు రాష్ట్రాల జనాభాలో దాదాపు 12% ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. పాలకుల నిరాదరణకు గురవుతున్న చేనేత పరిశ్రమ ప్రస్తుతం తిరోగమనంలో పయనిస్తోంది. అటకెక్కుతున్న మగ్గాలే దీనికి నిదర్శనం. 7 నేతకారుల లేదా చేనేతకారుల దినోత్సవంగా ప్రకటించారు. 1905 భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తులు పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అప్పటి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ 7 భారత జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారు. ద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారు మన ధర్మవరం వచ్చి విదే నిరాహార దీక్ష చేసి 4 రోజులు ఇక్కడ గ్రౌండ్ లోనే ఉండి ఆయన చేనేతలను పరామర్శించి చేనేత కష్టాలు తెలుసుకుని ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికులు ఎక్కడైతే ఉన్నారో మన రాష్ట్రం అంతా కూడా చాలా కష్టాల్లో ఉండాలో ఇబ్బందుల్లో ఉండారని చెప్పి 24,000 రూపాయలు అమౌంట్ వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇటువంటిదే దుర్మార్గులకు రాకపోకుండా ఎక్కడైతే బాగా ఖచ్చితంగా మగ్గాలు ఉండి చేసే వాళ్ళకు మాత్రమే చేయాలని చెప్పి మా ఎమ్మెల్యే గారి ఆదేశాలు ముందు గత ప్రభుత్వంలో మాత్రమే కాకోకుండా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు కాకోకుండా ఇప్పుడు మా సచివాలయాల ద్వారా డైరెక్ట్గా వాళ్లే పోయి చేనేతలే ఆన్లైన్లో చేపించుకొని లబ్ధి పొందే ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకొని మన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నకు మన ధర్మవరం చేనేతలంటే ఎంతో అభిమానము గౌరవము. ఆయన చేనేతల కోసమే ఎంతో శ్రమించి మన చేనేతలను గౌరవించి మన చేనేతలు బీసీలంటేనే ఆయన చాలా గొప్పగా చూసుకునే వ్యక్తి. ఇలాంటి వ్యక్తే మళ్ళీ కూడా మన ధర్మవరంలో ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ గెలిపించి మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిని చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.